ప్రైస్ట్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అనుదిన దైవకృప కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నిశ్చయంగా నా దేవుడు దీవించునుగాక. ఆమేన్. సమూయేలు 2:12-14 మనం గమనిస్తే, దేవుని మందసం ఒబేదెదోము ఇంటిలో ఉండడం వలన యెహోవా ఆ ఇంటి వారిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడినప్పుడు దావీదు వెళ్ళి దేవుని మందసాన్ని దావీదు పురానికి ఉత్సవంతో తీసుకుని వస్తూ ఉన్నాడు. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించుకున్నవాడై శక్తి కొలది యెహోవా సన్నిధిలో నాట్యమాడుతూ ఉన్నాడు. దేవుడు తన యొక్క జీవితంలో చేసిన మేళను తలంచుకుంటూ దేవుని మీద ఉన్న ప్రేమను దావీదు ఈ రీతిగా నాట్యము ద్వారా వ్యక్తపరుస్తూ ఉన్నాడు. యెహోవా మందస్సం దావీదు పురానికి వచ్చినప్పుడు సౌలు కుమార్తె అయిన మేకాలు కిటికీలోంచి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయిచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనస్సులో అతని హీనపరుచుకుంది. వారు యెహోవా మందసాన్ని తీసుకుని వచ్చినప్పుడు దాని కొరకు ఏర్పాటు చేసిన స్థలాన్న దాన్ని ఉంచినప్పుడు దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిలో అర్పిస్తూ వచ్చాడు. సైన్యములకు అధిపతి యెహోవా నామాన్న దావీదు జనులను ఆశీర్వదించి స్త్రీ పురుషులందరికీ ఒక రొట్టెను, ఒక భక్ష్యాన్ని, ఒక ద్రాక్ష పండ్ల అడను పంచిపెట్టి తన ఇంటి వారిని దీవించడానికి దావీదు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు సౌలు కుమార్తె అయిన మేకాలంటుంది, పనికత్తలందరూ కూడా చూస్తూ ఉండగా దావీదును అంటుంది, వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇస్రాయేలీలకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యం చేస్తూ వచ్చింది. దావీదు నీ తండ్రిని విసర్జించి ఇస్రాయేలీలను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించడానికి నన్ను ఏర్పరచుకుని యెహోవా సన్నిధిని నేను అలాగూ నాట్యమాడుతున్నాను అని మేకాలతో చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, విన్న ఈ మాటలను బట్టి మనం ఒకసారి ఆలోచన చేస్తే దేవుణ్ణి ప్రేమించేటప్పుడు మనకు ఎన్నో అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. మనుషులందరూ కూడా మనల్ని హేళన చేస్తారు. మనసారా ఆయన్ని సేవించేటప్పుడు, దేవుడు చేసిన మేలులను బట్టి మనం నాట్యమాడి ఆయన్ని స్తుతించేటప్పుడు అనేక మంది మనల్ని హీనపరుచుకుంటూ ఉంటారు. అయితే మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము గనుక వాటన్నిటినీ మన దృష్టిలో మనం పెట్టుకోకుండా, మన మనస్సుకు వాటిని తెచ్చుకోకుండా మనం ప్రేమించే దేవుని వైపు చూస్తూ దేవునిని మాత్రమే మనం గణపరిచి స్తుతించి ఆయన నామాన్ని కొనియాడినట్లయితే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. అంతేకాకుండా దేవుని యొక్క సన్నిధి నీ కుటుంబంలో ఉండడం వల్ల నీ కుటుంబం దీవించబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు వలె దేవుని నువ్వు ప్రేమించగలిగినట్లయితే దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలన్నిటినీ నువ్వు పరిపూర్ణంగా అనుభవిస్తావు. మరి అట్టి కృపను నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్నని బిడ్డల్ని మీరు దీవించండి. ఒబేదెదోము ఇంటిలో మందస్సం ఉండడం వల్ల ఆ ఇంటి వారందరూ కూడా దీవించబడ్డారు. ఆ రీతిగా నీ బిడ్డల కుటుంబాలలో నీ సన్నిధి సదాకాలము నిలిచి ఉండునట్లుగా మీరు సహాయము చేయండి. దావీదు నిన్ను ప్రేమించి నిందలు అవమానాలన్నింటినీ లక్ష్య పెట్టకుండా మీరు చేసిన మేలుకు ప్రతిగా, మీరు చూపిన ప్రేమకు ప్రతిగా నిన్ను నాట్యమాడుతూ నిన్ను కీర్తిస్తూ నీ నామాన్ని ఘనపరిచాడు. ఆ రీతిగా నీ బిడ్డలందరూ కూడా నిన్ను హృదయపూర్వకంగా సేవించి స్తుతించి ఘనపరిచే కృపను నీ బిడ్డలందరికీ కూడా మెండుగా మీరు అనుగ్రహించి పేరు పేరున నీ బిడ్డలు మీరు దీవించి ఈ దినమంతా ఆరోగ్యం, క్షేమం, కాపుదల నీ బిడ్డలకు మీరు దయచేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.